వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ మాసంలో సింహరాశి వారు ఏ విధమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే ఈ రాశి వారికి ఈ మాసంలో అర్ధాష్టమ రవి కుజుల యొక్క దోషం ఉంటుంది అష్టమ రాహు యొక్క దోషం ఉంటుంది అలాగే శుక్రబుధుల యొక్క అనుకూలత కొంత తక్కువగా ఉంటుంది మరి ఈ మాసంలో యోగించేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది కేవలం గురుగ్రహం మాత్రమే అలాగే చంద్రబలం శుక్రబుధులు మధ్య మధ్యలో కొంతవరకు యోగించినప్పటికీ ఆ బలం కొంత సరిపోదు కాబట్టి సింహరాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనగా ఎలాగా అంటే ఇప్పుడు శుక్రుడు ఈ మాసంలో కొన్ని రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు బుధగ్రహం అనుకూలంగా ఉన్నారు దీనివల్ల వాహన సౌఖ్యం ఉంటుంది అనగా వాహన కారకుడు వాహన స్థానంలో ఉండేటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం శరీరం అలసిపోకుండా చక్కగా ప్రయాణాలు చేయగలుగుతారు ఉండడానికి మంచి ఇల్లు దొరుకుతుంది చక్కటి భోజనం దొరుకుతుంది ఇలా శరీరం అలసిపోకుండా ఏదో ఒకటి శుక్రబుధుల వల్ల కొంత అవకాశాలు లభిస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే అష్టమరాహు యొక్క దోషము చిత్తభ్రంశో భాగ్యహాని అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అసలు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా నాలుగు కాళ్ల జంతువుల వల్ల వచ్చేటువంటి ప్రమాదాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ నాలుగు కాళ్ళ జంతువు కనబడినా కొంత దాని దగ్గర జాగ్రత్తగా ఉండడం దాని ద్వారా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన అంతేకాక ఈ అష్టమ రాహు గ్యాస్ట్రిక్ సమస్యలకి కారణమవుతారు చర్మ సంబంధిత సమస్యలకి వెన్నుపాముకి సంబంధించినటువంటి సమస్యలకి రక్తం గడ్డగట్టడానికి ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కారణం కాబట్టి ఎప్పటికప్పుడు రాహు యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకోవడానికై భగవద్ ఆరాధన అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన సింహరాశి వారు ప్రత్యేకించి చేయాలి దీనితో పాటుగా ఈ మాసంలో అర్ధాష్టమ రవికుజల యొక్క దోషం ఉంటుంది ఈ నాలుగు ఎనిమిది స్థానాల్లో ఎప్పుడైతే పాపగ్రహ సంచారం ఉన్నదో మరింత జాగ్రత్తగా ఉండాలి అటు కుటుంబం పట్ల కానివ్వండి ఉద్యోగం పట్ల కానివ్వండి ఎందుకంటే చతుర్థ స్థాన స్థిత గ్రహాలు దశమ కేంద్రాన్ని వీక్షిస్తాయి కాబట్టి అటు ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనగా అర్ధాష్టమ కుజుడు కానీ అర్ధాష్టమ రవి కానీ భాగ్యహానిర్భయం క్రూరహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు బంధువులతోటి విరోధానికి కారణం ఉత్తి పుణ్యాన ఏ విధమైనటువంటి ఇబ్బందులలో మాట పట్టింపులకు కారణం అవుతాయి ఈ గ్రహస్థితి అలాగే అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు లేదా నిజానికి అవసరానికి డబ్బు ఖర్చు పెట్టాలి అన్న కొంత భయపడేటువంటి పరిస్థితి మన దగ్గర ఉండేటువంటి ధనం సరిపోతుందా లేదా మనం రాంగ్ గా ఎస్టిమేట్ చేసుకున్నాం ఏదైనా తప్పుగా మనం ప్రణాళిక వేసుకున్నామా లేదా ఈ డబ్బు దీనికి సరిపోతుందా లేదా అనేటువంటి ధనపూర్వకంగా మానసికమైనటువంటి భయం కూడా ఈ రాశి వారికి ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ ఒక విషయం ఏంటి అంటే గురుడు భాగ్యస్థానంలో సంచారం చేసేంత వరకు అసలు ఆర్థికంగా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఉండవు నిజానికి బ్యాలెన్స్ జీరోలోకి వెళ్ళిపోయినా సమయానికి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా మీకు అది చేతికి అందుతుంది అయితే దాన్ని మరలా ఖర్చు పెట్టడం మరలా మీ దగ్గర జీరో బ్యాలెన్స్ ఉండడం ఇలా ఏదో ఒక రకంగా సమయానుకూలంగా ధనమైతే సింహరాశి వారి దగ్గరికి వస్తుంది కానీ ఖర్చులు కూడా అదే రీతిగా ఉండి కొంత భయానికి కారణమవుతాయి ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితుల పట్ల శ్రద్ధ అవసరం ప్రయాణాలు వాయిదా పడతాయి ఏదైనా ఒక తీర్థయాత్ర లేకపోతే ఏదైనా ఒక ప్రాంతానికి యాత్రలు వేసుకుంటూ ఉంటే అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు కొంత ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రణాళికలు వేసుకునేటప్పుడు అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి ఇక సప్తమ స్థానంలో శనేశ్వరుడు ఉండడం వల్ల శరీరం నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది కొంతలో కొంత శుక్రబుద్ధుల వల్ల లగ్జరీ అనేటువంటిది శరీరానికి తోడైనప్పటికీ కూడా తీరికలేనటువంటి పనులు అటు ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత తీరికలేనటువంటి సమయాన్ని గడపవలసి రావడము లేదా శరీరాన్ని మీ అంతటి మీరే కొంత కష్టపెట్టుకోవలసినటువంటి పరిస్థితులు రావడం ఇటువంటి వాటి పట్ల కొంత ఈ గ్రహస్థితి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారికి ప్రత్యేకించి అటు బుధగ్రహం కానీ చంద్రగ్రహం కానీ అనుకూలంగా ఈ మాసంలో ఉన్న రోజులు కొంత మానసిక ప్రశాంతత అలాగే ఈ మాసంలో ఏదైనా ఇళ్ళు కొనుగోలు చేయాలి అన్నా లేదా స్థలాలు పొలాలు ఇటువంటి వాటిని కొనుగోలు అమ్మకాలు చేయాలన్నా చేయగలుగుతారు అలాగే వాహనాలు అలాగే ఏదైనా బంగారము ఇటువంటి వాటిని కొనుగోలు చేయాలన్నా చేయగలుగుతారు వాటిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు ఇక ఉద్యోగస్తుల పరంగా ఉద్యోగ పరంగా ఎక్కువ సమయాన్ని గడపవలసి వస్తుంది ఉద్యోగంలో చాలా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటారు మరీ ముఖ్యంగా ఛాలెంజెస్ అంటారే కొన్ని సవాళ్ళని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది వాటిని ఎదుర్కొంటారు సమర్థవంతంగా వాటిని దూరం చేయగలుగుతారు కానీ దానికి ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ మాసంలో ప్రత్యేకించి ఒక్క విషయాన్ని సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎవరి మీద కూడా ఆధారపడకూడదు మీరు ఎవరి మీదైనా ఆధారపడి గనక జీవిస్తూ ఉంటే ఆ ఆధారం అనేటువంటిది మీకు సరిగా ఉపయోగపడకపోవచ్చు సమయానుకూలంగా వారు ఉపయోగపడకపోవచ్చు సమయం వచ్చేసరికి మీకు మీరు వారు వారికి లేదా మీకు వారు మొండి చేయి చూపించవచ్చు కాబట్టి ఎవరిని నమ్ముకోకుండా ఏ పని చేయాలన్నా ఎలా ముందుకెళ్ళాలి అన్నా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మీకు మీరుగా ముందుకు వెళుతూ ఉండడం ద్వారా మాత్రమే కొంత మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు భయపడకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇతరుల మీద ఆధారపడి ఏదైనా పనిచేస్తే చాలా ఇబ్బంది పడతారు అలాగే వ్యాపార పరంగా ఇది మిశ్రమమైనటువంటి కాలము విద్యార్థిని విద్యార్థులకి కూడా ఈ సమయం అనేటువంటిది కొంత మిశ్రమంగా ఉంటుంది గురువుల యొక్క అనుగ్రహం అవసరం స్త్రీలకు మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతోటి తగాదాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత తక్కువగా మాట్లాడితే ఈ మాసంలో అంత మంచిది చక్కగా ఆరోగ్యంపైనే శ్రద్ధ పెట్టండి ఎందుకంటే బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది శరీరం కొంత శరీరాకృతులు మారడానికి బరువు పెరిగిపోవడానికి ఈ బరువు పెరగడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఉండడానికి అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి సింహరాశి వారు తినేటువంటి ఆహార పదార్థాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఫుడ్ పాయిజను లేదా పాడైపోయినటువంటి ఆహార పదార్థాలు తినడానికి చాలా కాలం నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పట్ల కొంత జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్ళండి ఈ మాసంలో మంచి ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఈ మాసంలో మంచి ఫలితాల కోసమై మంగళవారాలు ఎక్కువగా నియమంగా ఉండండి అంటే మంగళవారం నాడు చక్కగా ఉదయాన్నే సూర్యోదయాతో పూర్వమే స్నానం చేసి సూర్యోదయంతో కుజహోర వస్తుంది కాబట్టి అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకొని ఆ రోజు ఛాయానక్తం అనగా మధ్యాహ్నం మూడు రెండు రెండు గంటలు మూడు గంటలు ఆ ప్రాంతంలో రెండు దాటిన తర్వాత రాహుకాలం వస్తుంది ఆ సమయంలో అమ్మవారి యొక్క ఆలయంలో కానీ ఇంటిలో కానీ దీపారాధన చేసుకొని అప్పుడు మీరు ఏదైనా భోజనం చేయడం కానీ ఫలహారం చేయడం కానీ చేస్తే ఇలా మంగళవారాలు గనక నియమంగా ఉండి రాహుకాలంలో దీపారాధన గనక చేయగలిగితే సమస్త గ్రహపీడలు కూడా మీకు తొలగిపోతాయి ప్రతిరోజు కూడా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాన్ని కానీ భుజంగ స్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు స్వస్తి